आप देख रहे हैं सिटीलियन न्यूज चैनल, हक की आवाज। 4 साल लड़के की मुश्तबा हालत में मौत हो गई। यह वाकया जिला महबूबाबाद मुस्तखर के बीसी कॉलोनी में पेश आया। तफसीलात के मुताबिक कॉलोनी से ताल्लुक रखने वाला मलवत रवि को इंदिरा और सरिता दो बीवियां हैं। छोटी बीवी सरिता का 4 साल बेटा निहाल वालिद के साथ कल रात बड़ी बीवी इंदिरा के घर गए और रात के खाने में चिकन खाया। इसके बाद निहाल बीमार हो गया। फौरन लड़के को जिला अस्पताल मुंतकिल किया गया और इलाज के दौरान फौत हो गया। बेटे की मां सरिता ने बड़ी बीवी पर इल्ज़ाम आयद किया कि खाने में जहर मिलाकर देने से मेरे बेटे की मौत हुई है और इससे पहले बेटी को भी इसी तरह कत्ल किया गया। मां सरिता और अहल आयाल ने बेटे को कत्ल करने वाले रवि और बड़ी बीवी इंदिरा के खिलाफ कार्रवाई का मुतालबा किया। ब्यूरो रिपोर्ट, सिटी इंडिया न्यूज़। మళ్ళా ఏం చేసింది బయట తీసుకుపోయినా తీసుకుపోయి మద బాటిల్ తాపించినట్టు తాపించి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిండు. ఇంటికి రాగానే కక్కినట్ట కక్కన అబ్బాయి అని తీసుకొచ్చిరట హాస్పిటల్ చూపిట్టండి ఏం కాలేదని చెప్పిరట మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ 4 ఇంటికి మళ్ళీ నాకు ఫోన్ చేసి 4 ఇంటికి ఫోన్ చేస్తే వచ్చిన నేను ఏమైందంటే తమ్సప్ మద బాటిల్ తాగినాక బాగానే కక్కిండు బాగా సోయి లేకుండా పడ్డాడు. నువ్వు రాంటే నేను వచ్చింది ఎట్లా తాగండి కదంటే నేనే తెచ్చుకున్నా నేను తాగించినా అని అన్నాడు. నిరాశపోలే పోదా వాళ్ళు ఎవరు ఇప్పుడు డాక్టర్లు ఒక్కరు కూడా లేవరు అయితే నేను తీసుకుపోదా అని ఒక గుంపు చెప్పి బాబు మంచిలీలు అడుగుతాను ఇట్లా తాగిద్దాం మంచి తినిపిద్దాం ఇట్లా అంటే తెస్తలేడు ఇప్పుడు రుణం కదా రవికి సొంత కొడుకే కదా సొంత కొడుకే ఆ మద బాటిల్ తాపించిండు దాంట్లో మందు పోసిండు ఆయన చంపిండు ఆయన తీసుకుపోయిన బయటికి ఫస్ట్ మరి ఏం పేరేంది ఫస్ట్ భార్య పేరు ఇంద్ర కదా ఇంద్ర సరిత ఈమె కొడుకో బిడ్డ ఉండే బిడ్డ పోయింది బిడ్డ కూడా చంపేసి ఎవరు ఈమె బిడ్డ ఇద్దరు కూడా ఖాళీలు ఉంటాడు కదా మరి వీళ్ళిద్దరు అక్క జిల్లాలో పక్కపక్క ఇల్లు కదా